బీఆర్ఎస్ నేతల ఎదురుచూపులు ఫలించాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథ్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది. కవిత తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గి వాదనలు వినిపించగా ఈడీ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ సూర్యప్రకాష్ వీరాజు తమ వాదనలు వినిపించారు. ఇరువైపులా సుదీర్ఘంగా సాగిన వాదనలు విన్న ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది. ఈడీతో పాటు సిబిఐ కేసుల్లోనూ బెయిల్ ఇస్తూ తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. బెయిల్ మంజూరు విషయంలో సుప్రీంకోర్టు మూడు ప్రధాన కారణాలు వెల్లడించింది. సిబిఐ తుది చార్జ్షీట్ దాఖలు చేయడంతో పాటు ఈడీ కూడా దర్యాప్తు పూర్తి చేయడం అందులో ఒకటి. దర్యాప్తు పూర్తి కావడంతో నిందితురాలు జైల్లో ఉండాల్సిన అవసరం లేదని వెల్లడించింది. పైగా మహిళగా కూడా పరిగణించాల్సి ఉంటుందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఢిల్లీ మద్యం కేసులో అక్రమాలు చోటు చేసుకుంటాయంటూ 2022 ఆగస్టులో సిబిఐ కేసు నమోదు చేసింది. ఇదే కేసులో హైదరాబాద్కు చెందిన మద్యం వ్యాపారి అరుణ్ చంద్రపిల్లాయ్ వాగ్మూలాన్ని సేకరించిన అనంతరం కవితకు నోటీసులు జారీ చేసింది. మద్యం టెండర్ల వ్యవహారంలో దక్షిణాది లాబీ తరఫున కోట్లు చేతులు మారాయనే కోణంలో ఈడీ దర్యాప్తును ప్రారంభించింది. రామచంద్ర పిల్లయ్య రిమాండ్ నివేదికలో అతన్ని కవిత బినామీగా పేర్కొంది. దక్షిణాది గ్రూప్ ద్వారా 100 కోట్ల ముడుపులు ఆమ్ ఆద్మీ పార్టీకి హవాలా మార్గంలో ఆదాయాన్ని అభియోగాలు మోపింది. గతేడాది మార్చిలో ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేసి విచారించింది. ఆ తర్వాత మరోసారి సమన్లు జారీ చేయగా అవి మహిళలకు ఉన్న హక్కులను ఉల్లంఘించేలా ఉన్నంద వాటిని కొట్టివేయాలంటూ గతేడాది మార్చి 15న సుప్రీంకోర్టును ఆశ్రయించారు కవిత. అప్పుడు ఆమెకు ఉపశమనం లభించింది. సరిగ్గా ఏడాది తర్వాత అంటే 2024 మార్చి 15న కవితను అరెస్టు చేసింది ఈడీ.